டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். வெல்கம் கைஸ், ஹியர் இஸ் அ க்வெஸ்சன். ஏ ரெக்டாங்கிள் ஏபிசி இஸ் இன்ஸ்கிரைப்ட் இன் ஏ சர்க்கிள் வித் ஏ டயாமீட்டர் லைங் அலாங் த லைன். 3y is equal to ఏమన్నాడు x plus 10. If a value వచ్చేసి -6,7 and b వచ్చేసి 4,7, then area of the rectangle is అని అడిగాడు మనం ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుందాం, ఫస్ట్ ఒక సర్కిల్లో మనం ఒక రెక్టాంగిల్ అనేది మనం ఇన్స్క్రైబ్ చేసామని అన్నాడు కదా, అంటే ఒక రెక్టాంగిల్ అనేది ప్లేస్ చేసామని అన్నాడు, రైట్. సో ఇది ఒక రెక్టాంగిల్ లా తీసుకుందాం. ఓకే, రెక్టాంగిల్ జాయిన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు, ఇది వచ్చేసి 6,7 ఇచ్చాడు, ఇది వచ్చేసి 4,7. సో లెట్ ఇక్కడ ఏం తీసుకుందాం, లెట్ ఓ హెచ్ కామా కే బీ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఏంటది, బీ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా. సో దెన్ ఇక్కడ ఏంటి మనకి, దెన్ ఓ హెచ్ కామా కే. ఓకే, సెంటర్ ఓ అనేది మన హెచ్ కామా కే అని తీసుకున్నాం. సో లైస్ ఆన్ ద డయామీటర్ డయామీటర్ ఏమిచ్చాడు ఇక్కడ మనకి. సో త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అన్నాడు కదా. సో దాట్ మనం ఇప్పుడు ఎక్స్ వై ప్లస్లో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం హెచ్కే అనేది. సో 3k ఈక్వల్ టు హెచ్ ప్లస్ 10. సో ఆల్సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, అండ్ ఆల్సో ఇది ఎంత, ఇక్కడ ఇది రేడియస్ కదా, ఇది ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. సో ఓఏ ఈక్వల్ టు ఓబి. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, సో ఓఏ డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఓఏ ఓ వచ్చేసి ఏంటి హెచ్ కామా కే, ఏ వచ్చేసి ఏమొస్తుంది మనకి -6,7 కదా. సో ఓఏ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ హెచ్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్. ఓబి వచ్చేసి ఏమొస్తుంది, ఓబి వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ హెచ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్. రెండు ఈక్వల్ కదా. సో అప్పుడు అండర్ రూట్ ఆఫ్ హెచ్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ హెచ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ అని తీసుకుంటే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ వచ్చేసి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ హెచ్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ టోటల్ హోల్ స్క్వేర్ ఉంటుంది ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ హెచ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ టోటల్ హోల్ స్క్వేర్. ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్. ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏముంటుంది అప్పుడు, సో మనకి ఇక్కడ వచ్చేసి హెచ్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 12h ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 16 -8h. ఇది ఇది క్యాన్సిల్ అయిపోతాయి. సో దీని ఇచ్చాయి తీసుకొస్తే ఏమవుతుంది మనకి, సో ఇక్కడ వచ్చేసి 2h ప్లస్ 8h ఈక్వల్ టు 16 -36 ఏమవుతుంది, 20h ఈక్వల్ టు -20. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు -1 వచ్చింది మనకి ఇక్కడ, రైట్. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చింది. సో మన ఇక్కడ 3k ఈక్వల్ టు హెచ్ ప్లస్ 10 ఉంది కదా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం హెచ్ వాల్యూ. సో 3k ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 10 అంటే 9 వస్తుంది. సో 3k ఈజ్ ఈక్వల్ టు 9 అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది. సో హెన్స్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఓకే హెన్స్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం ఇక్కడ. హెన్స్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి సర్కిల్ అనుకుందాం. సో మనకి ఇక్కడ, సో మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అండర్ రూట్ ఆఫ్ హెచ్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే -7 హోల్ స్క్వేర్ కదా. ఓఏ అంటే ఏంటి, ఆర్ఏ కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, -1 ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -7 హోల్ స్క్వేర్. అంటే ఇది ఎంత వస్తుంది అప్పుడు మనకి, 5 హోల్ స్క్వేర్ ప్లస్ -4
హోల్ స్క్వేర్ కదా. సో ఇదెంత వస్తున్నప్పుడు 25 + 16, ఓకే, అంటే ఎంత వస్తుంది మనకి, √41. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √41, ఆర్ √41 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏసి, సో ఫ్రమ్ డయాగ్రామ్, సో ఇది ఉంది కదా, సో ఇది మన డయామీటర్ అవుతుంది కదా. సో డయామీటర్ అంటే ఏంది, రేడియస్. డయామీటర్ అంటే ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు డబల్ ఆఫ్ రేడియస్ కదా. సో ఏసీ అనేది డయామీటర్. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2 √41. ఓకే, నౌ ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. నౌ ఇప్పుడు వచ్చేసి మనం ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏ వచ్చేసేయండి మనకి -6, 7, అండ్ బి వచ్చేసేయండి మనకి 4, 7 కదా. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2, అండర్ రూట్ ఆఫ్ ఏమొస్తుంది ఇక్కడ -6 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 7 ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా. సో ఇదేమవుతుంది అప్పుడు, సో -10 హోల్ స్క్వేర్ అంటే, సో మనకి ఎంత వస్తుంది, సో ఇక్కడ చూద్దాం. సో ఇది 2 కదా, సో ఇదేమొస్తుంది 100 వస్తుంది. సో 100 అంటే ఏంటి మనకి, 10 కదా. సో ఏబీ ఈక్వల్ టు 10, రైట్, ఏబీ 10 వచ్చింది. సో ఇక్కడ మనం బీసీ కనుక్కుందాం. సో మనకి ఇలా ఉంది, ఇలా ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు మనం బీసీ కనుక్కోవాలి, రైట్. బీసీ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ చాలుగా. సో ఇది కనుక్కోవాలంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఓకే, ఓకే, ఇది మన డయామీటర్ హైపో అనుకుంటే ఇదెంత √41. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో ఏసీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఇక్కడేమొస్తుంది, ఇక్కడ ఇది వచ్చేసి మనకి బీసీ హోల్ స్క్వేర్ వస్తుంది. మనకి బీసీ కావాలి, ఇది ఎంత వచ్చింది మనకి, ఇది వచ్చేసి 10 వచ్చేసింది కదా మనకి. సో ఇది వచ్చేసి 2 √41 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదెంత, 10 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. సో ఇది వచ్చేసి ఎంత వస్తుంది, సో ఇది వచ్చేసి మనకి 4 × 41 ఈక్వల్ టు 100 ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి, సో 164 - 100 ఈక్వల్ టు బీసీ, అండర్ రూట్ వస్తుందా, స్క్వేర్ పంపిస్తే. సో బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, 64. బీసీ అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 8 వస్తుంది. సో మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో ఈజ్ ఏబీ ఇంటూ బీసీ. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఏబీ ఎంత వచ్చింది 10, బీసీ ఎంత వచ్చింది 8. సో ఎంత వస్తుంది, 80 square units అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ చూద్దాం. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.